హైదరాబాద్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేద ప్రజలకు ఉన్న ప్లాట్లు ఉన్నాయి కదా, ఆ ప్లాట్లకు ఎల్ఆర్ఏ స్కీమ్ ఎందుకు తెచ్చింది కేసీఆర్ అంటే, అక్రమంగా ప్రభుత్వాలని మంత్రులని అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ వెంచాలు చేశారు. పాత సర్పంచుల ముద్రలేసి అడ్డగోలిగా 20 ఫీట్ల రోడ్లు 15 ఫీట్ల రోడ్లు వేస్తే ఇవాళ హైదరాబాద్ మునిగిపోవడానికి కారణం ఏంటంటే 15 ఫీట్ల రోడ్డు 20 ఫీట్ల రోడ్లే కారణం. 15 ఫీట్ల 20 ఫీట్ల రోడ్డు మీద ఒక్కొక్క ఆయన 5 అంతస్తులు కట్టిండు, ఆ నీళ్ళని ఉమ్మరిస్తే చెరువులైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నేను కూడా కాంగ్రెస్లో పనిచేసిన, కానీ మంత్రులు మన ఊరికి 30 40 ఫీట్లు ఇచ్చారు, ఒక్కడన్నా బిల్లు ఇచ్చినాడు ఇయ్యలే. గ్రామీణ ఇచ్చుకుంటా లెటర్ రాశారు సంతకం పెట్టరు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులర్ స్కీమ్ కింద ఆ యొక్క ప్లాట్లని క్రమబద్ధీకరిస్తే రోడ్లు కరెంటు డామర్ రోడ్లు వసతులు డ్రైనేజ్ వస్తాయని ఈ స్కీమ్ పెట్టి ఇక భవిష్యత్తులో కూడా మన ప్రజలు బాధపడకుండా ఒక ఆలోచన చేస్తే ఇట్లా పథకం బాగలేదు, కేసీఆర్ బాగలేదు అనే కేసీఆర్ని విమర్శించే వాళ్ళు ఎందుకు ఎల్ఆర్ఎస్ కడుతురే? లక్షల మంది నా ప్లాట్లు పోతాయి అన్న ఎల్ఆర్ఎస్ కడుతున్నా అని పోతాడు, బయట ధర్నా చేస్తాడు. ఆయనకి విలువ ఉంటే వాడు కట్టకుండా ఉండి పోరాటం చేయమను. కేసీఆర్ పాలసీకి వద్దంటాడు, మళ్ళీ ఆయన ఎల్ఆర్ఎస్ పోయి ప్లాట్లు అమ్ముకుంటాడు. ఇదేమనే న్యాయమా? మీరు కట్టకురి, మీరు 50% ఉండరు, 40% కట్టకురి, కోట్ల కేసీఆరి, మరి మీరు ఎందుకు కడుతురే? ఈడంగా జెండా వేసుకుంటారు, ఎల్ఆర్ఎస్ వద్దంటారు, మళ్ళీ ఎల్ఆర్ఎస్ పైసలు ఎందుకు అప్లై చేసిరా? నేను అడుగుతున్నా, కేసీఆర్ ఏంటంటే ఈ యొక్క అక్రమాలకు, అక్రమ కట్టడాలకు, అక్రమ వెంచర్లకు ముగింపు పలకాలని ఒక మినిమం ఛార్జీతోని పేదోళ్ళకి 200 రూపాయలు పెట్టిండు, ఉన్నోళ్ళు ఎక్కువ తక్కువ కొని 3000 4000 పెడితే ఎక్కువ ఫీజు పెట్టి వసూలు చేస్తుండు. మీకేమవుతుంది? అవే డబ్బుతోని రోడ్లు డ్రైనేజీ మౌలిక వసతులు కల్పిస్తే ఈ నీళ్లు ఇళ్ళకు వచ్చి ఇళ్ళకు చేపలు వచ్చినాయి. ఎవరి పుణ్యమే? కేసీఆర్ నిన్నమన్న వచ్చిండు, ఏమన్నా చేపలు తెమ్మన్నాడా? ఈయనలో వానదేవుడు ఇచ్చిండు, వాన పడితే కూడా కేసీఆర్ తెస్తాడు. ఈ పంటలు కరాబా కేసీఆర్ తెడు. కేసీఆర్ ఏం చేసినా శేష కాడికి చేస్తాడు. ఏ వానలు పడి ఇళ్ళకి నీళ్ళు వస్తే కేసీఆర్ చేసినాడు. నువ్వు ఎందుకు అనుకున్నావు? అక్రమంగా అమ్ముకుంటారు. కాంగ్రెస్ లీడర్ నేను కాంగ్రెస్లో పనిచేసిన, నా ఎమ్మెల్యేనే 100 ఇండ్లు రాసిండు, ఒక్కరికి బిల్లు ఇప్పలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 ఇండ్లు రాసిండు, ఒక బిల్లు ఇప్పించాడే. గడ్డం పెంచుకుంటుండు, పేలు పెంచుతుండు. అవి కాదయ్యా, కేసీఆర్ వరుసకు ఎల్ఆర్ఎస్ కట్టి మొత్తం ఇలాంటి అక్రమాలు ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆయనని మీరు అక్రమంగా కేసీఆర్ అని తిడితే ఆయన పాపం దాకిపోతారు, కానీ ఎవడు ముందల వాడు, అది ముందుకు రాదు. ఎల్ఆర్ఎస్ కట్టుకొని పేద ప్రజలలా 20,000 30,000 అయితే మీరు 4 లక్షలు ప్లాట్ పెట్టుకున్నాడు. అమ్మిన కొడుకు వేస్ట్ కార్డు, రోడ్లు వేయలే, కరెంటు పెట్టలే, ట్యాంక్ కట్టలే. ఆ పైసలతో కేసీఆర్ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తుంది, మీ ఇంటికి నల్ల కనెక్షన్ వస్తుంది, కరెంటు కనెక్షన్ వస్తుంది, ట్యాంక్ కనెక్షన్ వస్తుంది, మిషన్ భగీరథ వస్తాయి. అందుకోనే ఎల్ఆర్ఎస్ కట్టడానికి పనికి వాళ్ళ విపక్షాలు మాట్లాడతాయి, మస్తుగా మాట్లాడతాయి. మరి ప్రతిభ పనికి వాళ్ళ విపక్ష నాయకులు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.